కృష్ణా జిల్లాలోని విస్సన్నపేట నూజివీడు రోడ్డులో గల రాణి కళ్యాణ్ మండపం సమీపంలో డంపింగ్ యార్డ్ స్థలాన్ని ఎమ్మెల్యే కోకిలిగడ్డ రక్షణ నిధి తహసీల్దార్ మురళీకృష్ణ వైసీపీ నాయకులు పరిశీలించారు. అనంతరం విస్సన్నపేటలో అధికారుల సమావేశంలో ఎమ్మెల్యే రక్షణ నిధి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా స్థానిక అధికారులు నాయకులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరైతే ఇంటి స్థలానికి సంబంధించి అప్లై చేశారో వారందరికీ ఇంటి పట్టాలు అందేలా చూడాలన్నారు. ఇబ్బంది లేకుండా అంత కూడా అందరూ ఇబ్బంది అది మామూలు కూడా గొప్ప లాగా మొదలైతే ఇక లేడీస్ మన తెలియదు. 99 నుంచి 1 రూపీస్ అయినా కానీ పెద్దగా అసలు భూకంపం పదైపోతా ఉంది. అందుకని మనం 99 ఎవరు చెప్పడం వచ్చినాయి రాని ఒకరి కూడా చెప్తారు. అయ్యే మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక అక్కడ ఏం చేద్దాం మీరు మనం చెప్పే కదా వీళ్ళు చెప్పే కదా చూసి అన్ని మనం తెలియజేయండి. ఏంటంటే అది తేడా ఉంది కోట్లాది రూపాయలు వచ్చేస్తా ఉన్నాయి. డబ్బులు లెక్క చెప్పకపోతారు బాబు ఇంక డబ్బులు వస్తాయంటే అర్థం కాదు కష్టం మాట్లాడుతున్నాం. ఏ గారు సిగ్గట్ అంతా కూడా మా దగ్గర మీ దగ్గర ఉంది పిల్లలు కొన్ని ఆన్లైన్ బిల్లు ఉన్నాయి ఆన్లైన్ బిల్లు కూడా ఆన్లైన్ బిల్లు డబ్బులు కట్టాలి.